ఎండాకాలంలో వేడి ఉక్కపోతకు ప్రతి ఒక్కరూ అల్లాడిపోవాల్సిందే. ఈ సమయంలో ఒంట్లోని నీరు ఎక్కువగా చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చర్మంలో తేమ తగ్గిపోయి బాడీ డీహైడ్రేట్ అవుతుంది. అలాగే చెమటలు ఎక్కువగా పట్టడం వల్ల చర్మ సమస్యలు ఎక్కువగా వస్తాయి. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు వేసవిలోనూ మంచి ఆహార పదార్థాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో ఎండల ప్రభావం శరీరంపై ఎక్కువగా ఉంటుంది. ఒంట్లోని నీరంతా చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. అందువల్ల బాడీ డీహైడ్రేట్ అయ్యి అనేక అనారోగ్యాలకు గురవుతూ ఉంటారు. అయితే ఇదే సమయంలో డీహైడ్రేషన్ను తట్టుకునేందుకు చాలా రకాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. సమ్మర్లో మన శరీరానికి ఎక్కువ నీటి శాతం అందాలంటే తాజా పండ్లను ఎంచుకోవాలి. ఇందులో నిమ్మజాతి పండ్లతో పాటు పుచ్చకాయ, కర్బూజా, మామిడి, దానిమ్మ, జామ లాంటి పండ్లు తీసుకోవచ్చు. వీటిలో ఎక్కువ నీరు ఉండటం వల్ల త్వరగా డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉండదు. పైగా నిమ్మజాతి పండ్ల నుంచి విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. వేసవి కాలంలో మనకు కీరాదోస కూడా ఎక్కువగా లభిస్తుంది. వీటిలోనూ నీటి శాతం పుష్కలంగా ఉంటుంది. ఈ వేసవి కాలంలో మనకు ఎండలు ఎక్కువగా ఉన్నందున మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే మనకి డీహైడ్రేషన్ సమస్యలు రావచ్చు. సో అందుచేతనే మన ఆహారంలో ఎక్కువ మోతాదులో మాయిశ్చర్ ఉండే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ని ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. సో ముఖ్యంగా మనకి కూరగాయల్లో కీరా దోసకాయ, అలాగే క్యారెట్స్, ఇవి ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ మాయిశ్చర్. అలాగే మనకి దోసకాయ, సొరకాయ, బీరకాయ ఇవన్నింటిలోనూ మనకి మాయిశ్చర్ కంటెంట్ అనేది ఎక్కువ మోతాదులో లభిస్తుంది. సో మనం దీన్ని ఫ్రెష్గా రాగా తినాల్సింది మనకి కీరా దోసకాయ. సో ఈ కీరా దోసకాయని మనము వీటిని ముక్కల కింద కట్ చేసుకుని సాలడ్ లాగా తినొచ్చు, లేకపోతే వీటిని తురిమేసి రైత కింద అయినా చెయ్యొచ్చు. అలాగే పెద్దవాళ్ళకి, పిల్లలకి వీటిలో కొంచెం పెరుగు వేసి వీటిని స్మూతీగా చేయొచ్చు అన్నమాట. సో ఎప్పుడైతే హీట్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఈ కీరా ముక్కల్ని సన్నగా స్లైస్ లాగా చేసి కంటిపైన, కన్ను మూసి కంటిపైన పెడితే కనుక ఆ శరీరంలో వేడిని, కంటిలో వేడిని లాగేస్తుంది. సమ్మర్లో కొంతమందికి కొన్ని రకాల ఫుడ్స్ తీసుకున్నప్పుడు వాటి థర్మిక్ ఎఫెక్ట్ వల్ల పొట్టలో మంటగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు కీరా దోసకాయ అనేది ఒక ఎక్సలెంట్ వెజిటేబుల్. అలాగే మనకి క్యారెట్లో కూడా మంచి మాయిశ్చర్ ఉంటుంది. దీన్ని మనము సలాడ్ రూపంలో, రైతా రూపంలో, పిల్లలకి జ్యూసెస్ రూపంలో ఇవ్వచ్చు. ఇందులో కూడా మనకి మంచి కూల్నెస్ ఎఫెక్ట్ అనేది లభిస్తుంది అన్నమాట. అలాగే మనకి దోసకాయ, దోసకాయలో కూడా మనకి మాయిశ్చర్ కంటెంట్ చలువ చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. దీన్ని పప్పులో వేయడం కానీ, లేదా దీన్ని తురిమేసి మనము పోహాలో, చుడువాలో వేసుకోవడం కానీ, లేదు సన్న ముక్కలుగా తరగడం కానీ తురిమేసి వేరే చట్నీలో యాడ్ చేస్తే మనకి మంచి చలువ చేస్తుంది. లేదు వీటిని పప్పులో, కూరలో కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో ఈ వెజిటేబుల్స్ని మనము ఎక్కువ మోతాదులో సమ్మర్లో వాడాల్సి ఉంటుంది. ఎండాకాలంలో మనకు లభించే మరో కూరగాయ రెడ్ బెల్ పెప్పర్, అంటే రెడ్ క్యాప్సికం అన్నమాట. దీనిలోనూ చర్మ సౌందర్యాన్ని కాపాడే పోషకాలు దాగున్నాయి. ముఖ్యంగా మనకు వేసవి కాలంలో చర్మంలో ఉన్న కొల్లాజన్ ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. అందువల్ల చర్మం ముడతలు పడే అవకాశం ఉంది. అయితే రెడ్ బెల్ పెప్పర్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఈ సమస్య నుంచి కాపాడతాయి. అందుకే వేసవిలో రెడ్ క్యాప్సికం ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. ముఖ్యంగా మనకి వాటర్ మెలన్ కానీ పుచ్చపండులో మనకి 97% కన్నా ఎక్కువ శాతంలో మనకి వాటర్ కంటెంట్ లభిస్తుంది. ఈ వాటర్ మన శరీరంలో చలువ అనేది చేస్తుంది అన్నమాట. సో అందుకే పుచ్చపండుని పిల్లలకి పళ్ళ రసం లాగాను, పెద్దవాళ్ళకి మొక్కల కింద కట్ చేసేస్తే శరీరానికి కావలసిన న్యూట్రియన్స్, మినరల్స్ తో పాటు చలువ లభిస్తుంది. అలాగే మస్క్ మెలన్లో కూడా మనకి మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా శరీరానికి, పొట్టకి ఎంతో చలువ చేస్తుంది. దీంట్లో కూడా మనకి పుచ్చపండులాగే రకరకాల వైటమిన్స్, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ లభిస్తాయి. సో ఇది కూడా ఒక ఎక్సలెంట్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. అలాగే మనకి కమలపండు, వీటిలో కూడా మనకి మంచి రకాల వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తుంది. వీటిలో కూడా మనకి మాయిశ్చర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. సో దీన్ని కూడా మనము సమ్మర్లో తీసుకుంటే ఎంతో మేలు చేస్తుంది. అలాగే మనకి గ్రేప్స్, తాటి ముంజలు, వీటిలో కూడా మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా తాటి ముంజలు శరీరానికి ఎంతో చలువ చేస్తుంది. ఇది మనని కాన్స్టిపేషన్ నుంచి రిలీఫ్ చేస్తుంది. శరీరానికి, పొట్టకి ఎంతో చలువ చేస్తుంది. వీటిలో ఉండే ఎలక్ట్రోలైట్స్ మనకి సమ్మర్లో లాసెస్ ఏవైతే ఉంటాయో
వాటిని రెప్లెనిష్ చేస్తుంది. ఒకవేళ మనకి చెమటకాయలు కానీ ప్రిక్లీ హెచ్ ప్రాబ్లం ఉన్నప్పుడు దీన్ని పేస్ట్ లాగా చేసి మనం అక్కడ లోకల్ అప్లికేషన్ చేస్తే మనకు ఈ చెమటకాయలన్నీ ఎండిపోతాయి, త్వరగా స్కిన్ అనేది బాగా రీజువనేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని ఈ సమ్మర్లో మన ఆహారంలో ఇన్కార్పొరేట్ చేసుకున్నప్పుడు మనకి కావలసిన ఎలక్ట్రోలైట్ బ్యాలెన్సెస్ అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. మన శరీరానికి కావలసిన మాయిశ్చర్ ఆర్ తేమ కంటెంట్ అనేది సమృద్ధిగా లభిస్తుంది. సో ఈ సమ్మర్ని మనము హెల్దీగా క్రాస్ చేయడానికి ఇలాంటి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎంతో హెల్ప్ చేస్తాయి. ఎండలో ఎక్కువగా తిరగటం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అందుకని వేసవిలో తేలిగ్గా జీర్ణమై శరీరం నిర్జలీకరణ జరగకుండా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. వీటిలో పుచ్చకాయ ఒకటి. ఇందులో 90% కంటే ఎక్కువ నీరుంటుంది. అందువల్ల ఇది దాహాన్ని తీర్చి డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. వేసవి దాహాన్ని తీర్చడానికి నీటిని మించింది లేదు. ఎండలో ఇంటికి వచ్చినప్పుడు ఒక గ్లాస్ నీరు తీసుకుంటే చాలు, శరీరం ఉత్తేజితమవుతుంది. మంచినీరు ఎక్కువగా తాగుతుంటే డీహైడ్రేషన్ కు దూరంగా ఉండవచ్చు. చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే వేసవిలో ఖచ్చితంగా బీటా కెరోటిన్ ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. బీటా కెరోటిన్ కోసం టమాటాలు, క్యారెట్, బీట్రూట్ లాంటి కూరగాయలను ఉపయోగించవచ్చు. టమోటాల నుంచి లభించే లైకోపిన్ విటమిన్ సి చర్మంపై సన్స్క్రీన్ లా ఉపయోగపడి పొడివారకుండా ఇతర సమస్యలు రాకుండా రక్షిస్తాయి. ఎండాకాలంలో సరైన ఆహార చిట్కాలు పాటిస్తేనే మంచి ఆరోగ్యం సొంతమవుతుంది. దీంతో పాటు ఇంట్లో వాతావరణం చల్లగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ సమయం ఎండలో తిరగకూడదు. చర్మం పొడిబారకుండా చూసుకోవాలి. ఇలాంటి చిట్కాలు పాటిస్తే వేసవిలోనూ ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా చర్మ సౌందర్యాన్ని సైతం కాపాడుకోవచ్చు.